वेलकम बैक पतन तो मनमीद प्रभाव पड़ती मन पुत्तड़ी धरक मल्ली रेखलोस्ताया बंगार मुफ्ई ईद वेल रूपये दाटुतुंदा मन रूपये मरिंत पतनमे आर्थिक व्यवस्था मीद पेनुभारं मोपुतुंदा स्टॉक मार्केट पतन सामान्युडि मीद एलांटि प्रतिकूल प्रभाव चूपिस्तुंदी ఈ వారం మొదట్ నుంచి మార్కెట్లు ఊగిసలాడుతుంటే ఆ పతనంలో అన్నింటి ధరలు పడిపోయినా పుత్తడి మాత్రం ఒక్కసారిగా ఎగబాకింది. నిన్న మొన్నటి వరకు కనిష్టంగా ఉంటూ వచ్చిన బంగారం ఒక్కసారిగా 18 నెలల గరిష్టానికి చేరుకుంది. బుధవారం నుంచి శుక్రవారం ఉదయానికి ఒక్కసారిగా 24 క్యారెట్ల బంగారం ధర 1000 రూపాయల వరకు పెరిగింది. దీనికి అంతర్జాతీయ సానుకూలతతో పాటు దేశీయంగా పెళ్లిళ్ల సీజన్ కూడా రావటం ఒక కారణంగా కనిపిస్తోంది. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ఒక్కసారిగా 29000 రూపాయల వరకు రీచ్ అయ్యింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ కూడా 25000 దాటిపోయింది. మొత్తంగా గడిచిన 2 వారాల్లో బంగారం ధర ఒక్కసారిగా 1600 రూపాయల వరకు పెరిగింది. ముంబై మార్కెట్లో 24 క్యారెట్లతో పోలిస్తే 945 రూపాయలు పెరిగి 28985 రూపాయలకు చేరుకుంది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ కూడా అదే స్థాయిలో ట్రేడ్ అవుతోంది. మొత్తంగా ముంచుకొస్తున్న పెళ్లిళ్ల సీజన్ కూడా అదే రేంజ్ లో దేశీయంగా మెటల్ కమోడిటీస్ ను పరుగులు పెట్టించింది. గోల్డ్ తో పాటు వెండి ధర కూడా ఇదే రేంజ్ లో పెరుగుతూ వచ్చింది. సరిగ్గా 3 ఏళ్ల కిందట 33000కు దాటిపోయిన వెండి ఆ తర్వాత ఒక్కసారిగా పడిపోయింది. అక్కడి నుంచి ఇంత భారీ స్థాయిలో పెరగటం ఇదే తొలిసారి. 2014 మే తర్వాత బంగారం ఒకే రోజు ఇంత వృద్ధి చెందటం చూసి మదుపరులు ఆనందపడుతుంటే వినియోగదారులు మాత్రం బంగారం ధర ఇంకా పెరుగుతుందేమోనని ఆత్రుతపడుతున్నారు. అసలే పెళ్లిళ్ల సీజన్ ముంచుకొస్తుండటం, మరోపక్క గత ఏడాది పసిటికి డిమాండ్ తగ్గటం వంటివి కూడా ఇప్పుడు గోల్డ్ రేట్ను పెంచుతున్నాయి. నిజానికి లాస్ట్ ఇయర్ అక్షయ తృతీయ దంతరాసులకు కూడా పెద్దగా కొనుగోళ్లు జరగలేదు. దీంతో డిమాండ్ బాగా తగ్గింది. కానీ ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్ల కొనుగోళ్లు పెరగటం, డాలర్ మీద వడ్డీ రేటు పెరగదని తేలిపోవడంతో అంతా గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక ఇప్పుడు ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో మిగిలిన షేర్ల కన్నా గోల్డ్ బాండ్లే బెటర్ అని అనుకుంటున్నారు. దీనికి తోడు ఆశాజనకంగా ఉన్న బంగారం రేటు కూడా వారిని ఆ దిశగా పురుగొలుపుతోంది. ఇక వచ్చే వారంలో పసిడి మీద పెట్టుబడులు పెరిగితే డిమాండ్ పెరిగి బంగారం ధర మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. అప్పుడు పెళ్లిళ్లకు బంగారం కొనుక్కోవాలనుకునే సామాన్యుడికి మరింత భారమవుతుంది. స్టాక్ మార్కెట్ ప్రభావం ఎస్ఎంఈ సెక్టార్ మీద తక్కువ ఉంటుంది, కాకపోతే గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. ఎవరన్నా క్యాపిటల్ మార్కెట్లో రేస్ చేయాలంటే వాళ్ళు షేర్ క్యాపిటల్ రేస్ చేయడం తక్కువ ఉంటుంది, కాబట్టి గ్రోత్ మీద ఇంపాక్ట్ ఉంటాయి. అంటే పెట్టుబడి పెడదాము, ఎక్స్పాన్షన్ చేద్దాము అని అనుకునే ఇండస్ట్రీస్ అలాంటి గ్రోత్ తక్కువ అవుతుంది. నిన్న మొన్నటి వరకు 25000 దగ్గరున్న పసిడి ఇంకా తగ్గుతుందిలే అని అంతా లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు చూస్తే ఒక్కసారిగా 30000కు రీచ్ అవుతోంది. ఇక మరోవైపు నుంచి అంతర్జాతీయంగా గోల్డ్ మీద పెట్టుబడులు పెరుగుతుండటంతో రాబోయే నెల రోజుల్లో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే లాస్ట్ ఇయర్ మార్కెట్లలో గోల్డ్ మీద పెట్టుబడులు వెనక్కి వచ్చి మళ్లీ డాలర్లోకి చేరినట్టు ఈ ఏడాది డాలర్లో పెట్టుబడులు వెనక్కి వచ్చి గోల్డ్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ప్రక్రియ నెమ్మదిగా జరిగినంతకాలం బంగారం ధర నెమ్మదిగా పెరుగుతుంది. అదే ఒక్కసారిగా స్వల్ప వ్యవధిలో కానీ పెట్టుబడులు డాలర్ నుంచి వెనక్కి మళ్లీ బంగారంలోకి వస్తే అప్పుడు గోల్డ్ 35000కు చేరి ఆల్ టైం రికార్డులు బద్దలు కొట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇక ప్రస్తుత ఆర్థిక స్థితి బంగారంతో పాటు దేశీయ కరెన్సీల మీద ప్రతికూలంగా మారుతోంది. మోడీ వచ్చిన కొత్తల్లో కాస్తంత బలుపు చూపించిన రూపాయి ఇప్పుడు అదంతా వాపే అని తేల్చేసింది. ప్రస్తుతం అంతర్జాతీయ డాలర్ మార్కంతో పోలిస్తే రూపాయి 29 నెలల కనిష్టానికి పడిపోయింది. గడిచిన 2 రోజులుగా చోటు చేసుకున్న జాతీయ అంతర్జాతీయ పరిణామాలతో రూపాయి విలువ 45 పైసలు తగ్గి 68.30 రూపాయలకు చేరుకుంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే దేశీయంగా దిగుమతుల భారం పెరుగుతుంది. అప్పుడు ప్రథమ భారం పడేది పెట్రోల్ డీజిల్ రేట్ల మీదే. ఇప్పటికే అంతర్జాతీయంగా చమురు ధరలు పాతాళంలో ఉన్నా మన దేశంలో మాత్రం ప్రజల చేతి చమురు వదులుతోంది. ఇక డాలర్ బలపడి రూపాయి మరింత చిక్కితే ముందుగా పెరిగేది పెట్రోల్ డీజిల్ రేట్లే. మనకి రూపాయి బాగా విలువ పడిపోవటం, ఈ రూపాయి విలువ పడిపోవటం కూడా దీనికి యాడ్ అయింది. అనుకున్నంత గ్రోత్ లేకపోవటం, అది కాకుండా బ్యాంకింగ్ సెక్టార్లో ఎన్పిఎల్ బాగా రిపోర్ట్ అయ్యే బ్యాంక్ మీద బ్యాంక్ లాసులు రిపోర్ట్ చేశాయి.
సో ఇవన్నీ కూడా కారణాలుగా యాడ్ అయ్యాయన్నమాట. కరెన్సీలు కూడా ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. దీనికి తోడు లాస్ట్ ఇయర్ 3 సార్లు తన యువాన్ వాల్యూ తగ్గించుకుని అంతర్జాతీయ ద్రవ్యనిధిలో అడుగుపెట్టిన చైనా ఈ పరిస్థితులకు మరింత ఊతమిస్తోంది. చైనా ఆర్థిక వృద్ధి రేటు 2014తో పోలిస్తే 2015లో బాగా క్షీణించింది. ఇది కూడా అక్కడి మార్కెట్లకు ప్రతికూలంగా మారుతోంది. ఇది ఎప్పటిలాగే ప్రపంచ మార్కెట్ల మీద ప్రతికూలంగా ప్రభావం చూపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు తమ దగ్గర ఉన్న పెట్టుబడులను కాపాడుకునేందుకు జపాన్, అమెరికా బాండ్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కొందరు వడ్డీ రేట్లు మైనస్ గా ఉన్నా సరే బాండ్ల కొనుగోలుకు సిద్ధపడుతున్నారు. ఇక అంతర్జాతీయంగా ఆభరణాలకు డిమాండ్ లేకపోయినా పుత్తడి మీద ఇన్వెస్ట్మెంట్లకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇక యూరప్, జపాన్, చైనా కేంద్ర బ్యాంకులు కూడా గడిచిన ఏడాది నుంచి ఆర్థికంగా అట్టడుగునే ఉన్నాయి. ప్రపంచం ఎన్ని ఆర్థిక ప్యాకేజీలు ఇచ్చినా అవి కోలుకోలేకపోతున్నాయి. దీనికి తోడు అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా అలాగే ఉందన్నట్టు ఫెడ్ రిజర్వ్ చైర్పర్సన్ చేసిన వ్యాఖ్యలు మదుపరులను మరింత ఆందోళన గురిచేస్తున్నాయి. ఇక కొన్ని అంతర్జాతీయ ఆర్థిక కంపెనీలతో పాటు దేశాల ఆర్థిక పరిస్థితులే గ్రీస్లా దివాళా తీసేందుకు రెడీగా ఉన్నాయన్న ఊహాగానాలు కూడా ఇన్వెస్టర్లను భయపెడుతున్నాయి. ఈ పరిస్థితులన్నింటి దృష్ట్యా పెట్టుబడుల్ని ఉన్నంతలో వెనక్కి తీసుకోవటమే బెటర్ అని అంతా భావిస్తున్నారు. ఇది వాళ్ళ స్టోరీ బోర్డ్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.